Waltair Veerayya. Veerayya. Waltair Veerayya. ఈ మూవీలో చిరంజీవి ఊర మాస్ గెటప్ ఆయన పర్ఫార్మెన్స్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. రికార్డ్స్ నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్. ఇక కథ విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య కథ ఏంటంటే, మృదు స్వభావి అయిన సత్యరాజ్ కి ఇద్దరు భార్యలు ఉంటారు. మొదటి భార్యకి పుట్టిన బిడ్డ చిరంజీవి ఆంధ్రలో కార్మిక సంఘం నాయకుడిగా ఉంటాడు. అలానే రెండో భార్యకి పుట్టిన బిడ్డ రవితేజ, అతను బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. హలో మాస్టర్, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఒక్కొక్కనికి బాక్స్ బద్దలైపోతా. ఈ ఇద్దరి మధ్య తొలుత ఆధిపత్య పోరు నడుస్తుంది. ఏంట్రా బద్దలయ్యేది, ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇక్కడ వేరయ్య లోకల్. అయితే మధ్యలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇవ్వగానే కథ వేరే లెవెల్ కి వెళ్తుంది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ స్మగ్లర్ గా కనిపిస్తున్నారు. చిరంజీవి ఈ సినిమాలో పూర్తిగా గోదావరి యాసలో డైలాగ్స్ పలకబోతున్నట్లు తెలిసింది. కానీ ఈ కథపై ఇంకా వాల్తేర్ వీరయ్య టీం అధికారికంగా స్పందించలేదు. చిరంజీవికి మాస్ ఫాలోయింగ్ ని పెంచిన చిత్రాలు ముఠామేశ్రీ, గరానా మొగుడు, రౌడియాలుడు, ఈ మూవీలో మాస్ లుక్ లో కనిపించిన చిరు కార్మికుల తరపున పోరాడే పాత్రల్ని పోషించారు. అటు మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ రోల్ కూడా ఈ సినిమాకు మరింత బలాన్ని అందించింది. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతానికి థియేటర్లలో ఆడియన్స్ డ్యాన్సులు చేశారు. ఓవరాల్ గా పండగకు పక్కా ఊర మాస్గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. తొలి రోజు నుంచే ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యి రోజులు గడుస్తున్న కొద్ది కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. దీంతో తాజాగా ఈ సినిమా రిలీజ్ అయిన 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ స్టామినా కనిపించింది. ఈ సినిమా ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాతో చిరంజీవి మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో అందాలబామ శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. రోజు మీరు అక్కడ కనపడతారేంటి? సారీ, మీరు కనపడపోతే అది బెస్ట్ వ్యూ ఎందుకు అవుద్దండి? ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావయ్యా బాబీ అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి తగ్గట్టే కలెక్షన్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వాల్తేర్ వీరయ్య మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తొలి రోజే అనుకుంటే రెండో రోజు కూడా భారీ కలెక్షన్లు రాబడుతూ అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. రీఎంట్రీ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్లు ఏ సినిమా రాబట్టలేకపోయింది. ఇక చిరుకు రవణ తోడవడంతో నిర్మాతలపై కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే పనిలో ఉంది. అలాగే చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ మూవీ 10వ రోజు 6.6 కోట్లు కలెక్ట్ చేసి నాన్ రాజమౌళి రికార్డ్ సాధించింది. నిజానికి ఈ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చింది, కానీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల బయట కొనసాగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. చిరుకు జోడిగా శృతి హాసన్ నటించింది. ఇక రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మంచి మార్కులే కొట్టేశారు. వైజాగ్ లో గట్టి ఏటగాడు లేడని ఒక పులి పూనకాలతో ఊగుతుందట. మైత్రి సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మొదటి రోజు 22.9 కోట్లు, రెండో రోజు 11.95 కోట్లు, మూడో రోజు 12.61 కోట్లు, నాలుగో రోజు 11.42 కోట్లు, ఐదో రోజు 8.8 కోట్లు, ఆరో రోజు 7.33 కోట్లు, ఏడవ రోజు 4.85 కోట్లు, ఎనిమిదవ రోజు 3.85 కోట్లు, తొమ్మిదవ రోజు 4.66 కోట్లు. టోటల్ గా ఇప్పటి వరకు 8.37 కోట్లు వసూలు చేసింది ఈ మూవీ. వాల్తేర్ వీరయ్య 9 రోజుల ఇండియా వైడ్ కలెక్షన్స్ 131.05 కోట్లు, 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ 178.40 కోట్లు, 9 రోజుల ఓవర్సీస్ కలెక్షన్ 25 కోట్లు, 9 రోజుల ఇండియా గ్రాస్ కలెక్షన్ 153.40 కోట్లు.